Shall we turn to Luke's Gospel, 16th chapter, please? దయచేసి మనము లూకాసు వార్త 16వ అధ్యాయం చూద్దాం. లూక్ 16 చాప్టర్ లూకాసు వార్త 16వ అధ్యాయము రైట్ ఫ్రమ్ ద వర్స్ 9 టిల్ ద వర్స్ 31 అవర్ లవింగ్ బ్రదర్ విల్ రీడ్ ఫర్ us. 19వ వచనము నుండి 31వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి ఆలకించండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వరకు చదువుతున్నాను. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతన్ని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహమా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుంటున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకాయ్ నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానని. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగున అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెనను. Thank you, brother. We have seen here a wonderful story, a real-time story told by our real living Lord Jesus Christ. చూడండి, ఇక్కడ మన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వాస్తవమునకు జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని గురించి చెప్తూ వచ్చారు. What a wonderful God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Here he tells about three important characteristics. ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించి చెప్తున్నాడు. One is Abraham. మొట్టమొదటిది అబ్రహాము. Though it is a Bible, because it is a Bible study. ఇది బైబిల్ పఠనం గనుక. So it should be should have a interaction. కొంచెం మనం మాట్లాడుకున్నట్లుగా ఉంటే బాగుంటుంది. But what to do? I'm in Zoom because you are all muted. We cannot have interaction today. అయితే మరేమో జూమ్ లో ఉండి చెప్పడం అవుతా ఉంది. మీరందరూ మ్యూట్ చేయబడి ఉన్నారు కాబట్టి మాట్లాడుకోవటం అనేది జరగదు కదా. సో వాట్ ఎవర్ ది క్వశ్చన్స్ I'm asking you, just say in your mind, may God send it through the international Zoom to me. కాబట్టి నేను ఏదైతే ప్రశ్నలు అడుగుతానో మీరు మనసులో జవాబు చెప్తే దేవుడు ఈ యొక్క అదృశ్యమైనటువంటి జూమ్ లో ఇంటర్నెట్ లో ఆ జవాబును నాకు వినిపించేటట్టు దేవుడు చేస్తాడు. మనసులో జవాబులు చెప్పుకోండి. సో హియర్ అవర్ లార్డ్ జీసస్ టెల్స్ అబౌట్ ద టూ వరల్డ్స్ ఆఫ్టర్ ద డెత్. ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మరణము తర్వాత ఉన్న రెండు లోకాలను గురించి చెప్తా ఉన్నాడు. You know that what are the two worlds? ఆ రెండు లోకాలు ఏంటో మీరు ఎరుగుదురు. One is hell. ఒకటిది నరకము లేక పాతాళము. Second one is paradise. రెండవది ఆ పరలోకము. He is not speaking here about heaven. ఇక్కడ పరదైసం గురించి చెప్తా ఉన్నాడు, పరలోకము కాదు. Yes. So listen very carefully. కాబట్టి జాగ్రత్తగా వినండి. Here our Lord Jesus tells about the real story. Why I am saying because Lord Jesus tells the names,
tells the names there in this story there. ఇక్కడ యేసు ప్రభు వాస్తవానికి జరిగిన విషయం చెప్తున్నాడు అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రభు అక్కడ పేర్లు ఉపయోగించి వారి పేర్లతో సహా చెప్తున్నాడు గనక ఆ మాట చెప్తున్నాను. Here I will not, today I will not mention more of the verses. ఇక్కడ ఎక్కువ వచనాలు నేను ఈ దినం నేను చెప్పను. But I want you to clearly hear. అయితే మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. In this story, in this real time story, here we can real time illustration, we can understand how much God loves us. ఈ యొక్క నిజముగా జరిగినటువంటి ఈ కథలో దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడు అనే విషయం మనం గ్రహిస్తాం. Here we can find three characters I told you. One is Abraham, next is Lazarus, then is the rich man. ముగ్గురు వ్యక్తులను గురించి కథలో ఉందని చెప్పాను కదా, ఒకటి అబ్రహాము, రెండవది లాజరు, మూడవది ధనవంతుడు. Why I am saying like this? ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాను? Why if I see the story is a familiar story to every one of us. చూడండి ఈ కథ మనందరికి బాగా తెలిసినటువంటి కథనే. If you have not known the story, ఆ కథ గనక తెలియకపోతే, while the brother, while our dear brother was reading itself, at the time itself you know the story. నేను చదివాను కదా ఇందాక చదివినప్పుడైనా మీకు తెలిసే ఉంటది. So then you should grasp the naming of mine, how I am telling the characteristics. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తుల గురించి నేను కొన్ని చెప్పే విషయాలు మీరు త్వరగా గ్రహించాలని కోరుతున్నాను. అబ్రహాం, అబ్రహాము, సెకండ్ ఇస్ లాజరస్, రెండవది లాజరు, దెన్ ఇస్ రిచ్ మ్యాన్, తర్వాత ధనవంతుడు. Excuse me, just wait. I have locked the, just wait for me. I have locked the door and come out, just wait. Okka nimisham aagandi sahodarudu, door open pettadanta Moses vastaru. I am very very sorry. దయచేసి క్షమించండి. So we see here three characteristics I told. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని చెప్పాను కదా. ఏంది బ్రదర్ ఆర్ యు గోయింగ్ అంటిల్ ఇన్ 3 గో ఫ్రంట్ యు ఆర్ సేయింగ్ ఐ బిలీవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఫ్రమ్ యువర్ మైండ్. బహుశా మీరు మీ మనసులో అనుకుంటుండొచ్చు ఏంది సహోదరుడా ముగ్గురు 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 అని అక్కడే ఆగిపోయినారు ముందుకు సాగండి అని అంటూ ఉండొచ్చు. అబ్రాహాం ఈస్ వెరీ హై. అబ్రహాము చాలా పెద్ద ఆయన గొప్ప ఆయన. Yes, in his bosom is Lazarus. ఆయన ఒడిలో లాజరు కూర్చొని ఉన్నాడు. సో టాప్ లాజరు, సెకండ్ అండ్ డౌన్ ఈస్ ద రిచ్ మ్యాన్. తర్వాత రెండవ స్థానంలో లాజరు ఉంటే కింద అడుగు భాగంలో ఈ ధనవంతుడు ఉన్నాడు. నో అండర్స్టాండ్ వై ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ ర్యాంక్స్. ఎందుకు ఈ యొక్క క్రమ పద్ధతిలో ఈ ర్యాంకు లాగా చెప్తున్నాను అర్థమైందా? And not only that one, antegaadu Lord Jesus was not willing to mention the name of the rich man at all. Ikkada Yesu Christu Prabhu aa dhanavantudi peru kuda prastavinchataniki ishtapadla. You understand? Ardham avutunda? If anybody on the earth would have asked to write this story, ee bhoomi meeda evarinaina ee katha raayumani adigithe, first they will write about the rich man. వారు ఏం చేస్తారంటే మనుషులు ఈ ధనవంతుని గురించి మొదట రాస్తారు. This rich man had so many cars. ఈ ధనవంతుడికి ఇన్ని కార్లు ఉన్నాయి. He is having so much of money. ఓ ఈ ధనవంతుడికి ఇంత డబ్బు ఉంది. So much factories he has. ఆయనకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. Like this they will go on explaining. ఆ రీతిగా ధనవంతుడిని గురించి ఈ లోక ప్రజలు వివరిస్తారు రాస్తారు. And if possible they forget the very character Lazarus there. సాధ్యం అయితే ఇక్కడ ప్రముఖమైనటువంటి వ్యక్తి లాజరును మర్చిపోతారు కూడా మనుషులు. వై? ఎందుకు? నో డబ్బు, లాజర్ నో డబ్బు. లాజర్ దగ్గర డబ్బు లేదు కదా. నో రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆ డబ్బు లేదు కాబట్టి ఆయనకు గౌరవం లేదు, ఆయనకు మర్యాద ఇవ్వరు. బట్ గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. అయితే దేవుడు ఆ రీతిగా కాదు. God has respected this person. దేవుడు ఈ వ్యక్తిని ఎంతగానో గౌరవించాడు. Why you know? ఎందుకు తెలుసనా? We will see about that one. ఆ విషయాన్ని గురించి మనం చూస్తాం. Now through this story, ఈ కథ ద్వారా
దట్ ఈస్ రియల్ స్టోరీ. వెన్ ఐమ్ సేయింగ్ స్టోరీ మీన్స్ నాట్ ఫేబుల్ స్టోరీస్ మ్యాన్ మేడ్ స్టోరీస్ బట్ రియల్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ టోల్డ్ నా టోల్డ్ దే. చూడండి, నేను ఈ స్టోరీ అన్నప్పుడు కథ అన్నప్పుడు ఏదో అల్లిన కథ అని కాదు, నిజంగా జరిగినటువంటి విషయాన్ని కథగా రాయబడింది. సో ఇట్ ఇస్ ఫర్ అవర్ బెనిఫిట్ టు షో గాడ్స్ గ్రేట్ లవ్ లార్డ్ జీసస్ హస్ మేడ్ అవర్ లూక్ బ్రదర్ టు రైట్ ది స్టోరీ ఫర్ us. కాబట్టి మన గొప్ప ప్రభువు మనందరికి అర్థం కావాలి అని లూకా గారి ద్వారా ఈ యొక్క మాటలు మన కొరకు రాసి ఉంచాడు. See here. The first the destination after death. ఇక్కడ మొట్టమొదట మరణం అయిన తర్వాత మన గమ్యాలు అనే దాని గురించి చూసాం. See, it is dependent on verse 30 there. Verse 30. 30వ వచనంలో చూడండి, 30వ వచనం. అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. వారు మారు మనసు, దే విల్ రిపెంట్. నోట్ ద వర్డ్ దేర్. అక్కడ ఆ మాట గమనించండి, వారు మారు మనసు పొందుదురు అనే మాట. డెస్టినేషన్ ఆఫ్టర్ డెత్, వెదర్ ఇట్ ఇస్ హెల్ ఆర్ పారడైస్, ఈస్ డిపెండెంట్ ఆన్ వర్స్ 30. చూడండి, మరణము అయిన తర్వాత మనము చేరే గమ్యం ఏంటి, అది పాతాళమా లేకపోతే పరదైసా అనేది 30వ వచనంలో రాయబడిన ఆ మాటను బట్టి ఆధారపడింది. అండ్ సెకండ్లీ, రెండవది, అవర్ లార్డ్ జీసస్ ఇస్ ఎంఫసైజింగ్ దట్ మన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. ఆఫ్టర్ డెత్, మరణం అయిన తర్వాత ఇమీడియట్లీ దేర్ ఇస్ నో రీబర్త్. చూడండి, మళ్ళీ జన్మ, మరలా ఇంకో జన్మ అనేది లేదు. See, some people say, and you also would have heard, and you also would have heard that after death you'll become lizard, you'll become ant, you'll become so and so. చనిపోయిన తర్వాత మీరు మరలా ఏదో ఒక జంతువులాగానో లేక ఒక బల్లి లాగానో చీమ లాగానో అవుతారు అని చెప్తూ ఉంటారు. It is all man made fables. ఇవన్నీ కూడా మనుషులు అల్లినటువంటి కథలు. It is not according to the word of God. దేవుని వాక్యానుసారంగా అటువంటిది లేదు. ఇమీడియట్లీ ఆఫ్టర్ డెత్, మరణం అయిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది అంటే, ఇమీడియట్లీ ద పర్సన్ ఈస్ అవార్డెడ్ వెదర్ ఇట్ ఈస్ ఇఫ్ హిస్ రిపెంటెడ్ హి గోస్ టు పారడైస్, ఇఫ్ నాట్ హి విల్ గో టు ద హెల్ దేర్. చూడండి, మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే అతడు ఆ పరదైసుకు వెళ్తాడు, లేకపోతే పాతాళ నరకానికి వెళ్తాడు. Now we will go into the real time story. ఇప్పుడు నిజంగా జరిగిన కథకు మనం వెళ్దాం. Till now we have been going outside and outside like Jericho wall. ఇప్పటి వరకు కూడా మనం ఎరికో గోడ చుట్టూ తిరిగినట్టుగా మనం బయట బయట విషయాలు ధ్యానించినాం. Now we'll go inside. ఇప్పుడు మనం లోప కథ లోపలికి వెళ్దాం. See here, Lord Jesus tells about the gorgeousness or the sumptuousness or the grandness of the rich man. మొదటి భాగంలో 19వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడికి ఉన్నటువంటి సమృద్ధి లేక ఐశ్వర్యము లేక ఆయన కలిమి దాని గురించి చెప్తా ఉన్నాడు. అండ్ సెకండ్లీ, తర్వాత రెండవదిగా, దేర్ వి ఫైండ్ అబౌట్ ద బెగర్ దే, ఒక భిక్షగాడుగా ఆయన చూస్తున్నాం. లాజరస్, ఆయన పేరు లాజరు. వాట్ ఇస్ రిటన్ ఆఫ్ హిమ్, ఆయన గురించి ఏం రాయబడింది? Gate full of sores, beggar full of sores. ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడై అనే మాట చూస్తున్నాం. Lord Jesus shows this repented person in a real state how he was before. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క పశ్చాత్తాపపడి మారు మనసు పొందిన ఈ వ్యక్తి మరణానికి ముందు ఎట్లున్నాడు, వాస్తవముగా ఎట్లున్నాడు ఆ విషయాన్ని చూపెడుతున్నాడు. సో మెనీ పీపుల్ ప్రీచ్ లైక్ దిస్, చాలా మంది ఈ రీతిగా బోధిస్తూ ఉంటారు. ఓ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, ఓ గాడ్ విల్ హీల్ ఆల్ యువర్ డిసీజెస్, దేవుడు నీ రోగములన్నీ బాగు చేస్తాడు. ఒక్క రోగం కూడా ఇక ఉండదు అని బోధిస్తారు. Oh, believe in Lord Jesus Christ. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు. You will go on becoming rich after rich, rich after rich. నీవు చాలా ధనవంతుడు అయిపోతావు, ఎక్కువ ఐశ్వర్యము కలిమి నీకు కలుగుతుంది అని చెప్తా ఉంటారు.
It is not according to the word of God. చూడండి అది ఇక్కడ వాక్యానుసారంగా అట్లా కాదు అనే మాట చూస్తున్నాం. My dear brothers and sisters, till death this Lazarus was a beggar there. ఇక్కడ ఈ యొక్క లాజరు చనిపోయే వరకు కూడా అతడు దరిద్రుడుగానే ఉంచి వచ్చాడు. But అయితే his end in eternity was very very rich and unexplainable there. అయితే చివరన ఆయన నిత్యత్వము ఎట్లా గడుపుతూ వచ్చినాడు అని అంటే మనం వివరించలేనంత. To verse 22 now. ఇప్పుడు 22వ వచనానికి వద్దాము. బిఫోర్ గోయింగ్ టు ద వర్స్ట్ ఆది కాండములో చెప్పబడిన అబ్రహాము కాదు అని అంటారు. ఇట్ టెల్స్ అబౌట్ దే సే దట్ ఇట్ మే బి ద హెవెన్లీ ఫాదర్ దే సే దట్ హి మే బి హెవెన్లీ ఫాదర్ ఆ పండితులు ఏమంటారంటే ఇక్కడ అబ్రహాము పేరుతో చెప్పబడింది పరలోకపు తండ్రిని గురించి అని అంటుంటారు. వై దే సే బికాస్ ఎందుకు అట్లా అంటారు అని అంటే బికాస్ ఇన్ పారడైస్ వెన్ ఎవర్ హూవర్ ఎంటర్స్ ఇంటూ ఇట్ దే వెన్ దే గో ఇన్ టు ద స్టేట్ ఆఫ్ euphoria in rest there in Lord Jesus Christ. చూడండి అక్కడ పరదేశకు వెళ్ళినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్రాంతిలో ఒక నిద్రలో వాళ్ళు ఉంటారు. And they enjoy the presence of God in a very very high way. వారు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన విధానములో దేవుని సన్నిధిని అనుభవిస్తారు. Once they go there, they forget whatever is happening on the earth. ఒక్కసారి అక్కడికి పోయిన తర్వాత ఈ భూమి మీద జరిగిన విషయాలు అన్ని కూడా మర్చిపోతారు. We cannot say forgetting, but the joy of that overtakes all our thoughts of the earth. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోవటం అంటే పూర్తిగా మర్చిపోవటం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి సంతోషము ఈ భూమి మీద వారు పొందిన వాటి అన్నిటిని మించినదిగా ఉంటది గనుక ఆ సంతోషములోనే నిమగ్నం అయి ఉంటారు. Now shall we turn to Ezekiel 34 please. Ezekiel grandamo 34th adhyayam chuddam. Verse 24. 24th vachanam. Ezekiel 34:24. Ezekiel grandam 34th adhyayamu 24th vachanam. Yehovanaina nenu variki devudanayundunu na sevakudaina Davidu vari madhya adhipatiga undunu. Yehovanaina nenu maata ichchunanu. Now నా సేవకుడు దేవుడు దావీదు ఇస్ రిటన్ దేర్. అక్కడ మాట ఉంది నా సేవకుడైన దావీదు అనే మాట. సో డేవిడ్ ఇస్ ఆల్రెడీ డెడ్. మరి దావీదు అప్పటికే చనిపోయినాడు కదా. సో దెన్ హూ ఇస్ దిస్ డేవిడ్? మరి ఇక్కడ ఈ దావీదు ఎవరు? హి ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ దావీదు యేసుక్రీస్తు ప్రభుకి సూచన. సో దే సే అబ్రహాం ఇట్ మే బి హెవెన్లీ ఫాదర్ దే ఆర్ సేయింగ్ లైక్ దట్. కాబట్టి ఆ పండితులు ఏమంటారంటే అక్కడ అబ్రహాము అంటే ఆ పరలోకపు తండ్రికి సూచన అని అంటారు. ట్రూ ఆర్ నాట్ అది నిజమా కాదా అది ఏదైనప్పటికీ బట్ వన్ థింగ్ ఈస్ షూర్ ఒక విషయము మాత్రం నిశ్చయం ఇఫ్ యు రిపెంట్ వి ఆర్ గోయింగ్ టు పారడైస్ నీవు మారు మనసు పొందితే నీవు తప్పక ఆ పరదేశకు వెళ్తావు. నౌ షల్ వి కమ్ టు వర్స్ 22. ఇప్పుడు 22వ వచనానికి వద్దాము. And it came to pass that the beggar died and was carried by the angels into Abraham's bosom. The rich man also died and was buried. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. Now we are going a little bit low, now deeper. ఇప్పుడు కొంచెం లోతుగా పోతున్నాము. First outside we are there. ఇంతవరకు బయట బయట కొన్ని సంగతులు చూసాము. నౌ వి గో లిటిల్ వి కేమ్ ఇంటు ద స్టోరీ. ఇప్పుడు కథ లోపలికి వచ్చాము. అండ్ వి ఆర్ గోయింగ్ లిటిల్ డీపర్ నౌ. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్తున్నాం. నౌ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ మేక్ యువర్ ఇయర్ మోర్ షార్ప్. ఇప్పటి నుండి చాలా కొంచెం జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. వెన్ యు పుట్ కుక్ మిల్క్ కుక్కర్ ఇన్ ఎ స్టవ్. చూడండి స్టవ్ లో మిల్క్ కుక్కర్ దానిపైన పెట్టినప్పుడు స్టవ్ మీద ఫస్ట్ సౌండ్ విల్ బి లెస్. మొట్టమొదట అక్కడ శబ్దం తక్కువ కొంచెం వస్తుంది. దెన్ యాస్ ద టైమ్ గోస్ ఆన్
ఇంకా కొంచెం అక్కడ బాగా మసులుతా ఉంటే సమయం అవుతా ఉంటే ఏమవుతుంది, మోర్ సౌండ్ విల్ కమ్, ఎక్కువ శబ్దం వస్తుంది. సో హియర్ నో సౌండ్ ఫ్రమ్ హస్ బట్ మోర్ కాన్సెషన్ ఫ్రమ్ యూ ఇస్ నీడెడ్. మా వైపు నుండి పెద్దగా శబ్దాలు ఏమి రావు, కానీ మీ వైపు నుండి కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంటుంది. డోంట్ వరీ, డోంట్ వరీ, బై చింతించకండి. బై 8:15 విల్ క్లోజ్ యాజ్ ఇట్ వాస్ టోల్డ్ టు మీ. చెప్పబడినట్టుగా 8:30 సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అదర్వైజ్ యూ విల్ షార్ట్ ఫ్రమ్ దేర్. You tell, I'm not worrying about your sound. There is no worry about your sound. మీరు అందరు మ్యూట్ చేసినాం కాబట్టి మీరు అందరు ఏమంటున్నారో ఏం చెప్తున్నారో మాకు వినబడదు. Hear carefully now. జాగ్రత్తగా వినండి. See how God is respecting a person who has repented there. చూడండి, మారు మనసు పొందిన వ్యక్తిని దేవుడు ఎట్లా గౌరవిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. He is giving escort. He is giving escort there. చూడండి, తీసుకొని వెళ్ళటానికి ఒక escort ను దేవదూతలు పంపుతున్నాడు. What a loving God we have. ఎంత ప్రేమగల దేవుని కలిగి ఉన్నాం. See there what is doing now? ఏం చేస్తున్నాడు? When the beggar died, ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు, first thing God is sending his angels there. మొట్టమొదట తన దూతలను దేవుడు పంపిస్తున్నాడు. Second thing is, రెండవది, he is making the angels to bring Lazarus there. Lazarus nu akade teesko rammanadu. Third thing is, moodavadi, he made Lazarus to lie in the bosom of Abraham there. Abraham, Lazarus nu Abraham rommuna aanukonataniki teesko poyinadu. What a wonderful God we have. Enta adbhutamaina devudini manam kaligi unnam. See, in heaven paralokamlo, if I have one small corner place also enough for me. నాకు ఆ పరలోకంలో మూలన కొంచెం స్థలం ఉంటే చాలు అనుకుంటాం. That is enough. అంత చాలు. Some brothers will say like this. Some brothers and sisters will say like this. కొంతమంది సహోదరులు సహోదరులు ఇట్లా అంటారు. Brother, in heaven, one small corner is enough for me, brother. There I'll spread mat and sleep there nicely. పరలోకంలో ఒక మూలన కొంచెం స్థలం ఉన్నా అక్కడ చాప పరుచుకొని అక్కడ పండుకుంటా ఇక నాకు చాలు అని అంటారు. ఐ డోంట్ థింక్ లైక్ దట్. అట్లా అనుకోకండి. లేజినెస్ విల్ నాట్ బి దేర్. అక్కడ సోమరితనం అనేది ఉండదు. ఇఫ్ యు ఆర్ లేజీ, గాడ్ విల్ నాట్ అలౌ యు దేర్. సో నీవు సోమరిగా ఉన్నట్లయితే అక్కడికి దేవుడు నిన్ను అనుమతించడు. When there is no unemployment problem, చూడండి, ఈ యొక్క నిరుద్యోగము అనే సమస్య లేనప్పుడు, God gave employment to Adam and Eve. ఆదామోవలకు దేవుడు ఉద్యోగం అనేది ఇచ్చినాడు. See, he can eat nicely fruits. God would told, fruits are there, eat nicely and enjoy. ఆదామోవలు బాగా పండ్లు అవి అన్ని తినేసి మంచిగా సంతోషిస్తూ మంచిగా పడుకొని నిద్రపోయి అట్లా ఉండొచ్చు అని చెప్పొచ్చు కదా. He told them, you should dress it and you should keep it. అయితే దేవుడు ఏమన్నాడు, నీవు ఈ యొక్క తోటను కాయాలి, దీన్ని సేద్యపరచాలి అన్నాడు. That is what God loves. కాబట్టి దేవుడు అట్లా పని చేయుటను ప్రేమిస్తాడు. See how what is God doing there? మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? He is sending angels. దూతలను పంపిస్తున్నాడు. And telling them. వారితో అంటున్నాడు. Bring Lazarus here. లాజరును ఇక్కడికి తీసుకొని రండి. He has repented. He has repented of his sins. తాను తన పాపం విషయంలో పశ్చాత్తాప పడ్డాడు, మారు మనసు పొందినాడు. You should bring him here. Lazarus ni ikkadi teeskon raavali. Because when he repented, taanu maaru manasu pondinappudu, you all enjoyed. Meerandaru paralokamlo dootalu santoshincharu kada. So we should bring that person. Kaabatti aa Lazarus nu ikkadiki teeskon randi. Bring him to the paradise. Ee paradaisaku teeskoni randi. Don't put him that place or this place. ఏదో అక్కడ ఇక్కడ ఏదో ఎక్కడో స్థలంలో అట్లా పెట్టేయడం కాదు. బ్రింగ్ హిమ్ హియర్. లాజరును ఇక్కడికి తీసుకొని రండి. ఇన్ మై బూసమ్. నా రొమ్మున ఆనుకొనటకు తీసుకొని రండి. ఇన్ ద బూసమ్ ఆఫ్ హెవెన్లీ అబ్రహాం. ఆ పరలోకపు అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొనటకు. వాట్ ఎ లవ్ గాడ్ ఇస్ షోయింగ్ టువర్డ్ ద రిపెంటెడ్ సినర్. చూడండి, మారు మనసు పొందిన పాపి విషయంలో దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడో చూడండి. One thing is sure, dear brothers and sisters. Priya sahodarulara, sahodarilara, oka vishayam aithe nischayamu.
That is when we die, repentant people, we die. Lord Jesus says, bring, don't put him this at this place. Bring him here in my bosom. What a comfortable words are these words. చూడండి, మారు మనస్సు పొందినటువంటి మనము చనిపోయినప్పుడు దేవుడు మనలను గురించి ఏదో అక్కడనో ఇక్కడనో ఎక్కడో దగ్గర పెట్టేయండి అని అట్లా అనడు. ఆయన అంటాడు, నా దగ్గరికి నా రొమ్మున ఆనుకొనటకు తీసుకొని రండి అని చెప్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ టైమ్ ఇట్ విల్ బి. అప్పుడు ఎంత అద్భుతమైన సమయముగా ఆ సమయం ఉంటది. దట్స్ వాట్ వి సింగ్ దట్ వన్ తెలుగు సాంగ్ ఇస్ దేర్ అద్భుతము ఆ దినము ఎవరు వర్ణిప్ప లేరుగా. ఆ తెలుగులో అందుకే పాట ఉంది కదా, అద్భుతము ఆ దినము, ఆ దినము ఎవరు వర్ణింపలేరుగా అనే పాట. వి విల్ బి ఎంజాయింగ్ విత్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుతో ఆనందించే వారంగా మనం ఉంటాం. నౌ సెకండ్లీ, రెండవదిగా, నౌ ఇన్ ది సేమ్ వర్స్, అదే వచనములో, వై వి విల్ కమ్ టు ది సెకండ్ కేటగిరీ. ఆ రెండవ గుంపు ప్రజలను గురించి మనం చూస్తున్నాం. ఆ నాట్ గుంపు, సెకండ్ సబ్జెక్ట్. ఆ రెండవ అంశం చూస్తున్నాం. Why God should send angels? ఎందుకు దేవుడు దూతను పంపాలి? He can say like this, Lazarus, come here into my bosom. చూడండి, దేవుడు లాజరా వచ్చేసి నా రొమ్మున ఉండిపో అని అట్లా ఒక మాట చెప్పొచ్చుగా. Why sending his angels? మరి ఎందుకు దేవుడు తన దూతలను పంపుతున్నాడు? Now to know the truth about this one, దీని ఈ యొక్క సత్యం మనం గ్రహించాలి అని అంటే, shall we turn to Jude please? యూదా పత్రిక, యూదా వ్రాసిన పత్రిక మనం చూడాలి. జూడ్, యూదా వ్రాసిన పత్రిక ప్రకటనకు ముందు ఉంటది. యూదా వ్రాసిన పత్రిక 9th వర్స్, ఒకటే అధ్యాయం ఉంటది, 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. ద మ్యాన్ మోసెస్ హూ స్పోక్ టు గాడ్ ఫేస్ టు ఫేస్. చూడండి, మోషే దేవునితో ముఖాడిన వాట్. నాట్ ఓన్లీ దట్ వన్, అంతేకాదు arguing for his body. చూడండి, ఇక్కడ ఈ ప్రధాన దూత వచ్చి ఆ దేహము, సాతాను వచ్చి దేహమును గూర్చి తర్కిస్తున్నాడు. There are many explanations about this one, about this incident. ఈ సంఘటనను గురించి చాలా రకాలుగా చాలా వివరాలు ఉంటూ ఉన్నాయి. But we are not going into that one. ఇప్పుడు ఆ అంశంలోకి మనం వెళ్ళము. But here one thing we have to see is, ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. That is, Satan is coming there. అపవాది అక్కడికి వస్తున్నాడు అన్న సంగతి. When it is happening to the Moses, such a great man of God, how much it will happen to us? చూడండి, అంత గొప్ప వ్యక్తి మోషే విషయములోనే అట్లా జరిగినప్పుడు మరి సామాన్యులమైన మన విషయం జరగదా? When every believer dies, అంటే ప్రతి విశ్వాసి చనిపోయినప్పుడు, at the time Satan also will come. ఆ సమయంలో అపవాది కూడా వస్తాడు. ఇట్ విల్ బ్రింగ్ హిస్ ఏంజెల్స్ దేర్. వాడు కూడా తన దూతలను వెంట పెట్టుకొని వస్తాడు. హి విల్ ఆర్గ్యూ అబౌట్ అవర్ సోల్ బిఫోర్ గాడ్. దూతల ఎదుట మన యొక్క ప్రాణమును గూర్చి వాడు వాదిస్తాడు. బికాజ్ హి వాంట్ టు టేక్ ఎవ్రీ సోల్ విచ్ ఇస్ బోర్న్ ఆన్ ది ఎర్త్ టు హెల్ ఫైర్. ఎందుకంటే ఈ లోకములో పుట్టిన ప్రతి ప్రాణిని, ప్రతి ఒక్కరిని కూడా నరకానికి తీసుకెళ్లాలని వాడి యొక్క ఉద్దేశం. I don't know in this coronavirus how many people died and how many have been taken away by this time to hellfire by Satan. ee corona virus achina ee dinallo mari satanu entha mandini aritiga narakaniki laakoni poyinadu naaku teliyadu. My dear brothers and sisters, aithe sahodarulara, sahodrilara, this COVID-19 virus may affect us, but our Lord Jesus Christ is always there to save us from the clutches of death, that is hellfire. ఈ కరోనా వైరస్ ఇలాంటి రోగాలు మనకు వచ్చినా గాని మనలను మరణ పాశముల నుండి, మరణం యొక్క చెర నుండి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఫర్ వాట్ హ్యాపెన్స్ అండ్ నౌ ఐ టెల్ యు వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ వెన్ బిలీవర్ డైస్ ఆన్ ది ఎర్త్. ఒక
ఒక విశ్వాసి చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. Some Bible scholars have written like this. కొంతమంది బైబిల్ పండితులు ఇలా రాస్తూ వచ్చారు. What they say is, వాళ్ళు ఏమంటారంటే, when believer dies, ఒక విశ్వాసి చనిపోయినప్పుడు Satan will come and say all the accusation about that person. ఆ వ్యక్తిని గురించి సాతాను వచ్చి అన్ని నిందలు వేస్తాడు అని చెప్తారు. This person has done like this and like this and this many things and say this person is worthy to be thrown into the lake of fire, into the hell fire. ఈ వ్యక్తి ఇలా చేసాడు ఇదిగో ఈ సంగతులు చేశాడు కాబట్టి ఈ మనుషుడు నరక పాత్రుడు, నరకానికి అర్హుడు అని వాడు వాదిస్తాడు. బట్ ది ఏంజల్స్ విల్ సే ఏ ఆన్సర్ విచ్ విల్ మేక్ ద మౌత్స్ ఆఫ్ దిస్ ఈవిల్ స్పిరిట్స్ టు బి షట్. అయితే అప్పుడు దేవుని దూతలు వచ్చి ఈ దురాత్మలు చెప్పిన వాదములను అన్నిటిని వాటి నోళ్లను మూస్తారు. వాళ్ళు ఏమంటారు, డూ యు నో This person on such a date accepted Lord Jesus Christ as his personal savior. ఈ మనుషుడు పలాని దినాన యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాడు అని చెప్తారు. And not only that one, అంతేకాదు, he is washed by the precious blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడగబడ్డాడు. He is no more the son of you, but he is the son of God. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ మనుషుడు నీ బిడ్డ కాదు, దేవుని బిడ్డ అని చెప్తాడు. Our God is a wonderful God. కాబట్టి మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. Wonderful Savior. అద్భుతమైనటువంటి రక్షకుడు. Wonderful Shepherd he is. అద్భుతమైనటువంటి కాపరి ఆయన. In John 17:12 he says like this. యోహాను సువార్త 17:2లో ఆయన చెప్తాడు. Those who have given me, 17:12, he says, those who have given me, I have not lost anyone apart from the son of perdition. So that, why? Because, so the scriptures may be fulfilled. To fulfill the scriptures only, I have lost one. Otherwise, I have not lost anybody. చూడండి, యోహాను సువార్త 17:12లో ఏమంటాడంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారందరిని కూడా నేను కాపాడి తిని వారిని భద్రపరిచి తిని అంటాడు. అయితే లేఖనము నెరవేరునట్లుగా నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. లేఖనము నెరవేరటానికి ఆ ఒక్కడు పోయిన ప్రశస్తమైన రక్తము దేవుడు ఏర్పాటు చేస్తాడు. We can find the truth in Hebrews 1st chapter 14 verses there, 13 and 14 verses. ఈ యొక్క సత్యము హెబ్రీలకు రాసిన పత్రిక 1:13-14 మనం అక్కడ చూస్తాం. See how much God loves us and how much God respects us and how much God cares for us there. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు మనకు ఎంత గౌరవం ఘనతనిస్తున్నాడు అన్నటువంటి సంగతులు దీని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. The moment when the angels say answer like this, ఎప్పుడైతే ఈ దేవుని దూతలు ఈ రీతిగా జవాబు చెప్తారో, Satan will withdraw. అప్పుడు అపవాది వదిలిపెడతాడు. And the angels will take that person and put him into the bosom of the heavenly Abraham there. అప్పుడు దేవుని దూతలు ఆ వ్యక్తిని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని వెళ్తారు. బట్ ఇన్ ది సెకండ్ కేస్, అయితే రెండవ విషయంలో, ద సెకండ్ పర్సన్ హూ ఇస్ దట్ వన్ దేర్, అక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరు, ద రిచ్ మ్యాన్, ధనవంతుడు. సి హౌ గాడ్ డజంట్ ఈవెన్ కేర్ అబౌట్ హిస్ బరియల్ దేర్. చూడండి, ఆ ధనవంతుని యొక్క భూస్థాపనను గురించి కూడా దేవుడు చెప్పలేదు. What is written there? Em raayabadindi akkada? The rich man also died and was buried. Dhanavantudu kuda chani poyi paathi pettabadenu. That's all. Ante aa matanu gurinchi ante cheppinadu. He don't want to explain about him anymore. Iga ekkuva dani gurinchi em cheppala. What it says is, aithe tarvata em cheppinadante, through this story what today God is saying unto us is, ee oka katha dwara devudu ee dina manato em maatladutunnadu anante,
ఇట్స్ అబౌట్ టు బి టైమ్ హస్ కమ్ సమయం అవుతుంది వి విల్ సీ ఇన్ ద డేస్ టు కమ్ అబౌట్ దిస్ రియల్ టైమ్ స్టోరీ ద డెప్త్స్ ఆఫ్ ఇట్ ఇన్ ద డేస్ టు కమ్ రానున్న దినాల్లో ఈ యొక్క నిజంగా జరిగిన ఈ యొక్క విషయాన్ని గురించి ఇంకా ఎక్కువగా మనం వింటాం సో నౌ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బిఫోర్ క్లోజింగ్ అయితే ముగించక ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇఫ్ ఎనీబడీ ఇస్ నాట్ బోర్న్ అగైన్ హియర్ ఇంకా ఎవరైనా తిరిగి జన్మించకుండా ఉంటే బి కేర్ఫుల్ జాగ్రత్త గాడ్ కెనాట్ సెండ్ హిస్ ఏంజెల్స్ యాజ్ ఎ ఎస్కార్ట్ ఫర్ యు నీ కొరకు సహాయముగా దేవుడు తన దూతలను పంపడు కెనాట్ సెండ్ నీవు అక్కడ నీ కొరకు పంపడు వై ఎందుకు హౌ కెన్ ఏ గాడ్ కెన్ సెండ్ ఏంజెల్స్ టు ద పర్సన్ హూ నెవర్ ఎవర్ రెస్పెక్టెడ్ గాడ్ ఫర్ రిపెంటెన్స్ ఇన్ హిస్ ఓల్డ్ లైఫ్ టైమ్ తన జీవిత కాలంలో ఎప్పుడు దేవుని గౌరవించక మారు మనసు పొందక ఉన్న వ్యక్తి కొరకు దేవుడు ఎందుకు తన దూతలను పంపుతాడు మై డియర్ బ్రదర్ సిస్టర్స్ ప్రియ సహోదరుడా సహోదరి రిమెంబర్ జ్ఞాపకం పెట్టుకో సమ్ టైమ్స్ యువర్ చిల్డ్రన్ వుడ్ నాట్ హావ్ బీన్ బోర్న్ అగైన్ మీ పిల్లలు కొన్నిసార్లు మారు మనసు పొందకుండా ఉండొచ్చు సమ్ టైమ్స్ యువర్ హస్బెండ్ మే నాట్ బి బోర్న్ అగైన్ హస్బెండ్ కొన్నిసార్లు మీ భర్త మారు మనసు పొందకుండా ఉండవచ్చు సమ్టైమ్స్ యువర్ వైఫ్ కొన్నిసార్లు మీ భార్య మారు మనసు పొందకుండా ఉండొచ్చు సమ్టైమ్స్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ కొన్నిసార్లు మీ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు మారు మనసు పొందకుండా ఉండొచ్చు you will be born again you are taken by God, by the angels there but they will not be నీవు మారు మనసు పొందినావు నిన్నైతే దేవుని దూతలు తీసుకొని పోతారు మరి వారి సంగతి ఏంటి examine yourself కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోనండి we will see the remaining part of that in the days to come when God helps me to say about this one before you రానున్న దినాల్లో దేవుడు మరలా సహాయం చేసినప్పుడు మిగతా విషయాలు మరలా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం why the rich man is having asking only one drop of water ఇక్కడ ఈ ధనవంతుడు ఒక్క నీటి చుక్క అడుగుతున్నాడు ఒక్క చుక్క ఎందుకు అడుగుతున్నాడు if నీటి చుక్క is one నీటి చుక్క will go to fire it will become vapor చూడండి ఒక్క నీటి చుక్క అగ్నిలో వేస్తే అది నోటి దాకా కూడా పోదు కదా మధ్యలోనే ఆవిరి అయిపోతుంది కదా why this person is asking like this మరి ఎందుకు ఈ మనుషుడు ఆ ఒక్క చుక్కను అడుగుతున్నాడు అండ్ వై ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ విల్ సీ ఇన్ ద డేస్ టు కమ్ కాబట్టి అది సాధ్యము కాదు అని అక్కడ చెప్పబడింది ఎందుకు సాధ్యము కాదు ఇటువంటి విషయాలన్నీ కూడా ముందు దినాల్లో మనం చూద్దాం ఇట్ ఇస్ మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ మెసేజ్ ఇది ఒక గంటన్నర టైం పట్టే వర్తమానము మీ కొరకు క్లుప్తంగా కొంచెం చెప్పగలిగినాను సమ్టైమ్స్ మదర్ విల్ గివ్ స్మాల్ స్మాల్ ముక్క ఇంటు ద నోరు మదర్ స్మాల్ బేబీ తల్లి ఏం చేస్తుందంటే పిల్లల కొరకు కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలు చేసి వారికి చిన్న తినిపిస్తా ఉంటది బై ఎందుకు అట్లా చిన్నగా ఎందుకు కొంచెం ఎందుకు పెడుతుంది ఇఫ్ మోర్ విల్ కమ్ ఆల్ విల్ కమ్ అవుట్ ఎక్కువ ఒకటేసారి పెట్టేస్తే పెట్టినంతా ఒకటేసారి బయటికే వచ్చేస్తుంది సో టుడే విల్ స్టాప్ విత్ దిస్ వన్ కాబట్టి ఈ రోజు ఇంతటితో ఇక్కడ ఆపేద్దాం సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఒక్క ప్రాముఖ్యమైన విషయం నేర్చుకున్నాం గెట్ ద హానర్ గెట్ రిపెంటెడ్ time for born again children whether you see with your eyes or not all the time angels are around you chudandi tirigi janminchina vaari koraku manam mana kannato chusina chudakapoyina devudu tana dootalanu pampistadu tirigi janminchina vaari koraku always protecting them ante ee maaru manasu pondina vaarini eppudu kaapaadutu dootalu untaru after death also sanipoyina tarvata kuda they will take that soul వారి యొక్క ఆత్మను ఈ దేవుని దూతలు తీసుకొని పోతారు అండ్ దే పుట్ ఇన్ ద బాసమ్ దేర్ వారు తీసుకెళ్లి అబ్రహాము రొమ్మున వారు ఉంచుతారు మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ కాబట్టి ప్రియ సహోదరులారా సహోదరిలారా ఇన్ ఎవ్రీ వెన్ ఎవర్ వి స్పెండ్ టైం ఫర్ గాడ్ మనం దేవుని కొరకు సమయం గడిపినప్పుడల్లా వర్షిప్ గాడ్ ఫర్ ద గ్రేట్ సాల్వేషన్ ఈ గొప్ప రక్షణ కొరకై దేవునికి మనము వందనాలు చెల్లిస్తూ ఆరాధించాలి అండ్ నాట్ ఓన్లీ దట్ వన్
అంతేకాదు యూ షుడ్ బి కేర్ఫుల్ టు సీ యువర్ చిల్డ్రన్ ఆర్ బార్న్ అగైన్ మీ పిల్లలు తిరిగి జన్మించేటట్లు మారు మనసు పొందేటట్లు చూడాలి మీరు అండ్ యువర్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో బార్న్ అగైన్ మీకు సమీపస్తులు బంధువులు ప్రియులు వారు కూడా మారు మనసు పొందేటట్లు చూసుకోవాలి నౌ వి విల్ సీ విత్ దిస్ వి విల్ క్లోజ్ ఈ యొక్క మాటలతో మనము ముగిస్తాము సో ఇన్ ద డేస్ టు కమ్ విల్ సీ రాన దినాల్లో చూద్దాం ఓకే థాంక్యూ బ్రదర్ యు ఆల్వేస్ వెల్కమ్ బ్రదర్ ఎనీ టైం ఓకే ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుంటాము ప్రార్థన చేసుకొని ముగించుతాము ప్రార్థన చేయకముందు ప్రకటనలు దయచేసి వినండి మరలా ఆదివారము ఉదయము 8 గంటల నుండి 10 గంటల వరకు మనము ఆరాధన కార్యక్రమాన్ని కలిగి ఉంటాము తర్వాత మంగళవారము సాయంకాలము 6 గంటల నుండి 9 గంటల వరకు స్మాల్ గ్రూప్ ప్రేయర్స్ వీడియో మోడ్ లో మనం కలిగి ఉంటున్నాము దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా అట్లానే కలిగి ఉంటాము మరలా గురువారము 7 నుండి 8:30 వరకు ఇదే సమయంలో